మా చట్టం మార్చలేదు, బాగానే ఉంది. మరి ఎందుకు బాబు అక్కడ పరిగెట్టు వచ్చారు ఇక్కడికి? 10 సంవత్సరాలు ఉన్నప్పుడు అదిగా అర్ధరాత్రి మీద ఎందుకు వచ్చేయాలి? ఇక్కడికి ఎందుకు వచ్చేయాలి? ఏం ఆతృతంలో వచ్చేసావు? ఏం పని ఉందో వచ్చావు? మన హక్కులు వచ్చి 5 సంవత్సరాలు అక్కడ ఉంటుండే ఎందుకు వచ్చావు? ఇక్కడికి 5 సంవత్సరాలు ఉంటుండే కదా. నీ నోటు ఓటు నోటు కేసులో వచ్చి దొరికిపోయి దొంగలాగా పరిగెట్టి పారిపోయి రాలేదు ఇక్కడికి. మొత్తం మన తాలూకు మనందరినీ కూడా తాగట్టు పెట్టలేదు. అతని తాలూకు స్వార్థం కోసం, అతని రాజకీయాల కోసం, దేనికోసం వచ్చే దేనికోసం అండి పారి అక్కడ నుంచి పరిగెట్టు వచ్చేయాలి, పారిపోయి రావాలి? ఏమనంటే నేను బస్సుల్లో పడుకున్నాను, ఏదో సాక్రిఫైస్ చేసినట్టు. సరే ఎంత ఎందుకండి? సింపుల్ లాగా ఒక ఊరిలో ఒక ఎమ్మెల్యేని అవుతాం. నేను చీపురుపల్లిలో ఎమ్మెల్యేని. నేను బయట వాళ్ళ సంగతి ఎందుకు నా సంగతి నేను చెప్పుకుంటాను. నేను చీపురుపల్లి ఎమ్మెల్యే. నా నేను పుట్టిన ఊరు, పెరిగిన ఊరు విజయనగరం. నేను చీపురుపల్లికి ఎమ్మెల్యే అయినా. ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ వచ్చి ఒక అద్దెంట్లో ఉన్నాను, 2వ సంవత్సరం అద్దెంట్లో ఉన్నాను, 3వ సంవత్సరం అద్దెంట్లో ఉన్నాను. మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ పోటీ చేయాలి. మళ్ళీ పోటీ చేసేటప్పటికి వాళ్ళు వచ్చి ఇక్కడ 5 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇతనా కనీసం ఇల్లు కూడా కట్టుకోలేదు, రోజు అక్కడి నుంచి వస్తున్నాడు అని అంటాడని అడిగారు కూడా నన్ను వచ్చి అని నా మనస్సు అనిపించింది అని అని మళ్ళీ 4వ సంవత్సరం మళ్ళీ ఎల్లికి ఒక ఇల్లు కట్టుకొని అక్కడ నుంచి ఉన్నాం. మరి ఇతను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి నువ్వు ఇక్కడ రాజధాని నిజంగా పర్మనెంట్గా నువ్వు పెట్టిదలుచుకున్న వ్యక్తివి, మరి నీ ఇల్లు ఏదండి ఎక్కడ ఉంది? ఇంద్రభవన్ లాంటి ఇల్లు వచ్చి హైదరాబాద్లో మళ్ళీ ఎందుకు కట్టుకోవాలి నువ్వు? నీకు వచ్చి ఇంద్రభవన్ లాంటి ఇల్లు హైదరాబాద్లో ఉండాలి. ఎంతన్నా? 250 కోట్లతో వచ్చి ఇల్లు వచ్చి నీకు హైదరాబాద్లో నీకు ఇంద్రభవన్ లాంటి ఇల్లు ఉండాలి. ఇక్కడ మాత్రం అడవుల్లో తీసుకొచ్చి మమ్మల్ని పడేయాలి.